Good morning, everybody! Yeah. And very, very grateful. Thank you all so much. He was a butterfly! Happy birthday! సమ్మర్ లో అది ఇలాంటి కోవిడ్ టైంలో పిల్లలకి చాలా బోర్ గుడ్ మార్నింగ్ చెప్పు శ్రీనిక ఏం తింటున్నావు బ్రెడ్ తింటున్నావా So today's video is going to be about simple ga what we eat in a day and strawberries. And then evening we went to Lavanya's birthday. So dani gurinchi kuda ee roju ee video lo cover chestanu. You will be seeing multiple things in this video. So keep watching. And if you are new to my channel, subscribe and don't forget to leave a comment if you enjoyed watching. Hey, subscribe to Amma's channel if you want to watch more of her beautiful videos. Abba, thank you so much. Now let's go do the breakfast. May I go? Adi stava breakfast ki. Okay, have a bite and get some coffee and watch today's video. యూజువల్గా మేము ఎప్పుడూ తినే బ్రెడ్ అండ్ ఆమ్లెట్ కానీ లేకపోతే ఉప్మా దోశ ఇడ్లీ బ్రెడ్ అండ్ అవకాడో లేకపోతే పిల్లలకి నేను యూజువల్గా స్మూతీస్ చేస్తూ ఉంటాను. మీరు నా వాట్ మై కిడ్స్ ఈట్ ఇన్ అడే వీడియోస్ చూడకపోతే ప్లీజ్ గో అండ్ చెక్అవుట్. నేను ఇదివరకు ఇలాంటి వీడియోస్ కూడా చేశాను. రీసెంట్గా గణేష్ ఒక చాలా యమ్మీ రెసిపీ చేశాడు. నాకు వడ గారెలు అంటే చాలా చాలా ఇష్టం. సో అదే నేను ఇక్కడ రీక్రియేట్ చేశాను. సో మీకుతో షేర్ చేసుకుందామని. అండ్ ఇషిత ఇస్ సో ఎక్సైటెడ్. సరే నాటకులు దానికి అర్థమైపోయింది అనమాట అమ్మ రెసిపీ వీడియో చేస్తుంది అని. ఎనీవేస్ ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి. మనము దీనికి కావాల్సింది 2 కప్స్ థిక్ పోహా, 1 కప్ ఉప్మా రవ్వ అంటే సూజీ, 2 కప్స్ బటర్ మిల్క్, 1 టీ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, కొంచెం పచ్చిమిరకాయలు. మీకు ఎక్కువ కారంగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు అండ్ కొద్దిగా కొత్తిమీర, ఫ్రెష్గా గ్రేట్ చేసుకున్న జింజర్. మీరు ఇక్కడ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈజీ అవుతుందని మంచిగా ఇలా అరేంజ్ చేశాను. మనం థిక్ పోహాని ఒక్కసారి కడిగేసుకుని అందులో రవ్వ యాడ్ చేసి బటర్ మిల్క్ యాడ్ చేసుకోండి. నేను వాటర్ కలపలేదు, తర్వాత కలిపాను అనమాట కొంచెం వాటర్ని. మీరు బటర్ మిల్క్ తీసుకుంటే 2 కప్స్ కరెక్ట్గా సరిపోతుంది, ఇంకా వాటర్ యాడ్ చేయక్కర్లేదు. ఇలా కన్సిస్టెన్సీ కొంచెం ఇలా ఉండి కలపండి. తర్వాత దీన్ని ఒక 20 మినిట్స్ to 30 మినిట్స్ నానబెట్టేయండి. అండ్ ఇది నానే టైంలో శ్రీనిక మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఇప్పుడు What does snake say? Sheep? Tiger? Elephant? No. Monkey? What does fish say? What does... Oink, oink. No, oink, oink. Wait, what does horse say? Horse. Nay, nay. What does cow say? Moo. Good job. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద యానిమల్ సౌండ్స్ అండి. ఓకే, ఇప్పుడైతే మనం మళ్ళీ రెసిపీలోకి వచ్చేద్దాము. ఇది ఒక 30 మినిట్స్ నానిన తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. అండ్ మర్చిపోయాను ఇందాక చెప్పడం, సాల్ట్ కూడా మీరు ముందే వేసుకోవాలండి. సో తర్వాత అయితే ఇదంతా కలిపేసుకుని అందులో లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకుని మీరు ఎంత ఈజీగా వడలు వేసేసుకోవచ్చు అనమాట. దీంతో యూజువల్గా గారెలు అంటే మనకి సరిగ్గా రాదు కదా, లైక్ ఇదేమో ఎంత మంచిగా వచ్చిందంటే. గణేష్ యాక్చువల్గా ఆన్లైన్ చూసి ఇంకొంచెం అటు ఇటు మార్చి చేశాడు అనమాట ఈ రెసిపీ. సో నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ గణేష్ వాజ్ యాక్చువల్గా ఫీలింగ్ సో ప్రౌడ్ అబౌట్ హిమ్సెల్ఫ్, నేను చేశాను ఇది మధు కోసం అని.
వెల్ థ్యాంక్ యూ గణేష్ ఫర్ మేకింగ్ దిస్ యమ్మీ ఫుడ్. సో ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి నాకైతే ఎలా వచ్చిందో కూడా మీరు చెప్పండి. ఇక్కడ గణేష్ అడుగుతున్నాడు ఎందుకు ఇన్ని డబ్బాలు ఉన్నాయి ఇక్కడ అని. వీడియో రికార్డింగ్ కోసం బాగుంటుందని చెప్పేసి చెప్తున్నాను. ఓకే, ఇప్పుడైతే దాన్ని మనం ఒకసారి వేపించేసుకోండి. ఎక్కువ డార్క్గా అవుతే బాగోదు. సో డార్క్గా అవ్వకముందే మీరైతే దీన్ని తీసేయాలి. టేస్ట్ ఎంత బాగుంటాయో మీరు కావాలంటే కొంచెం కెచప్ నంచుకోవచ్చు. పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేసి తిన్నారు. అమేజింగ్ టేస్ట్. ఐ థింక్ దీనికి ఏం పేరు పెడతారో నాకు, అటుకుల్లా గారెలా లేకపోతే బటర్ మిల్క్ గారెలా ఏమో. టీ టైమ్ స్నాక్ కూడా చాలా చాలా బాగుంటాయండి అవి. ఓకే, తర్వాత నా సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ అయితే అయిపోయింది. నా ఎక్స్పీరియన్స్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నాను. లైక్ ఫుల్ బాడీ పెయిన్స్ అన్నీ అయితే వచ్చేసినాయి అనమాట వ్యాక్సినేషన్ తర్వాత 2 డేస్. తర్వాత ఇట్ వాజ్ ఓకే. వ్యాక్సిన్ బయట ఫుల్గా వర్షం, ఇట్స్ పోరింగ్ అండ్ చూద్దాం ఇప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో దీనికి. అండ్ ఐ ఆల్సో వాంట్ టు షేర్ అబౌట్ సండే రోజు పునర్వీలు ఫండ్ రేజర్ ఆర్గనైజ్ చేసాం కదా ఫర్ పీపుల్ ఇన్ ఇండియా, డొనేషన్ చేద్దాం అని. సో దానికోసం చెప్పేసి జ్యువెలరీ ఫండ్ రేజర్ పెట్టాము. సో దానికి చాలా మంది బయర్స్ సెల్లర్స్, ఓ మై గాడ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండి, హూ ఎవర్ సపోర్టెడ్, ఎవరైతే మీ జ్యువెలరీ ఫ్రీగా యూ గేవ్ అండ్ ఎవరైతే బయర్స్ యునో యూ పర్చేస్ దెమ్. సో సిన్సియర్ థ్యాంక్స్ ఫ్రమ్ అవర్ సైడ్. ఇంకా క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఇఫ్ యూ నో అంటే మీరు ఆల్రెడీ ఫాలో అవుతున్నారంటే వెబ్సైట్ ఒకేసారి యునో ఎక్కువ ట్రాఫిక్ వల్ల క్రాష్ అయిపోయింది. సో సండే ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఆఫ్ ద డే సరిగ్గా పనిచేయలేదు. సో ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దాట్ ఇన్కన్వీనియన్స్. వీఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇంక్రీజింగ్ ద మెమరీ, ఇంక్రీజింగ్ ద లోడ్ స్పేస్. అందుకనే వీ డూ వాంట్ టు యునో ఒక 1 మంత్ ఓల్డ్ అయిన ప్రోడక్ట్స్ని డేటాబేస్ నుంచి తీసేసి. సో ఆల్ ఆఫ్ దట్ లాజిస్టిక్స్ టెక్నికల్ వీఆర్ స్టిల్ డిస్కసింగ్ ఆల్ ఆఫ్ దట్ అండి. బట్ రియలీ రియలీ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ కాస్ట్. అందుకనే అంటే హాఫ్ డే కూడా ఎక్స్టెండ్ చేసాము. సో ఇంచుమించు వీ వర్ ఏబుల్ టు కలెక్ట్ మోర్ దాన్ $1,000 ఫర్ దోస్ 2 డేస్ అంటే సండే అండ్ మండే కలిపి. We were able to correct around 1,250 something ala change unnattundi. But that is 2 days. We are not sure how many sellers do want to give that money for charity. Ippudu mem aa list anta prepare chesi inkokka sari seller toti discuss chesi are you sure you want to give this for donation ani vallane adiki confirmation vachin tarvata aa statistics anta kuda share chestanu. బట్ క్లోజ్ టు $1,000 అంటే మోర్ దెన్ $1,000 పునర్వి కలెక్టెడ్ ఇన్ 1 డే ఫర్ దిస్ జ్యువెలరీ ఫండ్ రేజర్. అండ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఎవ్రీ పెన్నీ ఏమైతే వచ్చిందో దట్ విల్ గో టు కోవిడ్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ సపోర్టింగ్ ఇండియాలో. సో ఎక్కడ ఏ ఆర్గనైజేషన్కి వెళ్తుంది ఏంటి రిసిప్ట్తో పాటు మీకు అన్ని డీటెయిల్స్ ప్రూఫ్గా వీ విల్ బి షేరింగ్ ఇన్ అవర్ ఇన్స్టాగ్రామ్. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. బాయ్. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 డేస్ వరకు చాలా బాడీ పెయిన్స్ ఉండే, అంటే ఆ రోజు నైట్ నుంచి స్టార్ట్ అయింది. అండ్ తర్వాత ఇంకొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల అసలు సరిగ్గా వంటే చేసుకోలేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము ఫుల్గా ఎంజాయ్ చేసింది ఏంటంటే సమ్మర్ వచ్చేసింది, పప్పు ఆవకాయ. మీకు గుర్తుందా లాస్ట్ ఇయర్ నేను ఈ టైంలో ఇండియాలో ఉన్నాను అండ్ మమ్మీ అత్తయ్యతోటి ఆవకాయ పట్టాను, ఆ క్లిప్పింగ్స్ కూడా కొన్ని యాడ్ చేశాను ఇందులో చూడండి. అండ్ వీళ్ళ గురించి నేను స్పెసిఫిక్గా ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి. సో ఖచ్చితంగా మీరు యుఎస్లో ఉన్న ఆర్ వేరే ఏ కంట్రీస్లో ఉన్నా మీరైతే ఖచ్చితంగా వినాలి, బికాస్ చాలా అద్భుతంగా ఉన్నాయి వీళ్ళ పచ్చళ్ళు అండ్ పొడులు. కానీ లైక్ స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ మీరు ఏమైనా తీసుకోండి, ఆనెస్ట్ ఒపీనియన్ ఇస్తున్నాను. ఎఫ్ఐఏ హోమ్ ఫుడ్స్ స్టార్ట్ చేసింది ఇండియన్ క్రికెట్ టీంలో ప్లే చేసిన మధుకర్ అండ్ అతను ఒక సోషల్ వర్కర్ కూడా. అతను ఎంతో ప్యాషనేట్గా విలేజెస్లో అమ్మాయిలకి జాబ్స్ ఇస్తూ ఈ కోవిడ్ సిచ్యువేషన్లో కూడా అన్ని కంట్రీస్లోనూ ప్యాషన్ తోటి ఫుడ్ సప్లై చేస్తున్నాడు. అండ్ లైవ్ ట్రాకింగ్ ఉంటుంది, మీకు వెబ్సైట్లో డైరెక్ట్గా ఆర్డర్ చేయవచ్చు. వెయిట్ స్టిక్కర్ ఉంటుంది, మీకు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తానండి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో. ప్లీజ్ గో అండ్ చెక్అవుట్. కోవిడ్ సర్టిఫికేషన్ ఉంది, హలాల్ సర్టిఫికేషన్, ఐఎస్ఓ సర్టిఫికేషన్, లైక్ ఎవ్రీథింగ్. సో మీరు దేనికి వరీ అవ్వక్కర్లేదు. ఇప్పుడున్న ట్రావెల్ రెస్ట్రిక్షన్స్లో కూడా మీకు ఇల్లు ఎవరికైనా పచ్చళ్ళు కావాలంటే తెప్పించుకోండి. పిల్లలు కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేసి తింటున్నారు. అండ్ ఇది కాకుండా ఇక్కడ ఇషిత ఆమ్లెట్ తోటి తినటం అంటే చాలా ఇష్టం. దానికి నాకు కూడా అంతే, ఆమ్లెట్ తోటి మనం పచ్చళ్ళు తింటే ఎస్పెషలీ ఆవకాయ తింటే అసలు ఆ టేస్టే వేరు కదా. అచ్చుగుద్దినట్టు నా పోలికి వచ్చేసింది దానికి.
అండ్ రిమైనింగ్ టైంలో యూజువల్గా మన ఆలూ ఫ్రై, బ్రింజాల్ ఫ్రై, దొండకాయ ఫ్రై ఏం చేసుకున్నా సరే ఇగురు కారం వచ్చిందనమాట. సో ఇగురు కారంతో వేస్తే ఏంటంటే కారంగా కూడా ఉండదు, పిల్లలకి భలే నచ్చేసింది. అండ్ పులిహార పొడి కానీ కరివేపాకు పొడి అన్ని పళ్ళు కూడా ప్యాకేజీలో మంచిగా 4 లేయర్స్ ప్యాక్ అయ్యి వచ్చిందనమాట. సో సేఫ్గా మీకు ఎక్కడ లీకేజ్ కూడా లేకుండా వస్తుంది. ఎక్సలెంట్ టేస్ట్. నేను ఈవినింగ్ మేము ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాము, అంటే నేను ఒక 2-3 వీక్స్ చూసి నాకు నచ్చితే మీతోటి షేర్ చేసుకోవాలనిపించింది. అందరూ కూడా బాగుందన్నారు. ఇదైతే చల్లమిరపకాయ పొడి అన్నంలో తింటే ఎంత బాగుందో. సో ఐఎమ్ ఎ బిగ్ ఫుడీ అండి. సో నాకు జెన్యున్గా నచ్చిన ఫస్ట్ టైం నేను ఒక ఫుడ్ గురించి షేర్ చేస్తున్నాను, అంత బాగుంది కాబట్టి షేర్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీరైతే ఆర్డర్ చేయండి ఎఫ్ఐఏ హోమ్ ఫుడ్స్. వాళ్ళదే టీ పొడి కూడా వేసుకుని హ్యాపీగా ఈవినింగ్ టీ తాగాము. అండ్ టీ తాగేటప్పుడు మటుకు నేను ఖచ్చితంగా గణేష్ తోటి కూర్చుని కాసేపు మాట్లాడుకుంటాం అనమాట. ఆర్ బయటికి వాక్ వెళ్తే కూడా ఈ మధ్య టీ కప్పు తీసుకుని వెళ్తున్నాము పిల్లలతో పాటు అలాగా. బట్ దట్ ఈస్ ద టైమ్ టు అన్వైండ్ అండ్ ఆ రోజు జరిగినవన్నీ కొంచెం మాట్లాడటం అది చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు మీ పార్ట్నర్కి ఈవినింగ్స్ టైం ఇవ్వండి, కూర్చొని మాట్లాడుకోండి. అది చాలా మటుకు స్ట్రెస్ రిలీవ్ చేస్తుంది. సమ్టైమ్స్ గణేష్ యూనో బిజీగా ఉన్నా సరే నేనే వెళ్ళి లేదు కూర్చుని మాట్లాడదాము రా, లైక్ ఐ నీడ్ టు టాక్ టు యూ అంటాను. అండ్ కిడ్స్ ఆ టైంలో దే హ్యావ్ ఫ్రూట్స్ వైల్ వీ హ్యావ్ టీ అనమాట. వాళ్ళకి మటుకు హెల్దీగా ఇస్తాను, నేను మటుకు పెద్దగా తినను ఫ్రూట్స్, బట్ వాళ్ళకైతే ఇస్తాను. అండ్ ఇక్కడ స్టోరీస్ చెప్తున్నారు చూడండి. Charlie didn't go anywhere, Amma. Look at the birds. They were a little nervous. Oh. And a little scared. They said, Mouse said, do you think she'll come out soon? I hope so, said Rabbit. Year after year, Caterpillar was ready. He shimmered and shook and then he was a butterfly. Amazing story, Ishita. I love listening to your story, Amma. Good job. Lion story cheptava? Okay. What happened to the lion, cheppu? Lion arsesinda roarani. Why? సరే ఎందుకు అరిసింది లైన్? ఈజ్ ద లయన్ హంగ్రీ? ఓ, డిడ్ ఇట్ ఫైండ్ ఫుడ్? ఓకే. అక్క మాట్లాడినా, అక్క స్టోరీ చెప్పినా వెంటనే అది ఏదో ఒకటి చెప్పేయాలన్నమాట. అది వచ్చినా రాకపోయినా ఏదో ఒకటి చెప్పేటానికి ట్రై చేస్తుంది. సో దట్స్ హౌ ద ఈవినింగ్ గోస్ అండి. మా ఈవినింగ్ మా ఫుడ్ తర్వాత అయితే రెడీ అయిపోయాను బికాస్ లావణ్య బర్త్డే పార్టీ యాక్చువల్గా తన బర్త్డే అనమాట. ఆ రోజు వీక్ డే ఈవినింగ్ వచ్చింది. సో నేను సింపుల్గా ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. ఇది నేను ఇండియా వెళ్ళినప్పుడు మేబిల్ ఇండియాలో తీసుకున్నాను. నాకు ఎంత నచ్చిందంటే లైక్ ఐ ఫెల్ట్ ఈ స్టైల్ నాకు చాలా చాలా బాగా సూట్ అయిందని. అండ్ కొంచెం కాంటెంపరీ లుక్ అనమాట. అటు ఫుల్గా కాటన్ మెటీరియల్ కూడా కాదు, బట్ చాలా బాగుంది. సింపుల్గా టెరాకోట జ్యువెలరీ వేసుకున్నాను. అండ్ ఇషితా కూడా అక్కడ కొన్న టాపే వేశాను. సో చాలా బాగా నచ్చింది నాకు. అండ్ గణేష్ అయితే కొన్ని పిక్చర్స్ తీశాడు. అండ్ పిక్చర్స్ నేను ఇన్స్టాలో పెడితే ఎలా నచ్చింది స్టైల్ అని అడిగితే చాలామంది బాగుంది అన్నారు. సో మీరు నన్ను ఇన్స్టాలో ఫాలో అయిపోతే యూట్యూబ్లో చూస్తే ఇక్కడ కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు లుక్ ఎలా నచ్చింది అని. ద థీమ్ వాస్ లంగావణి అంట. లావణ్య లంగావణి లేసుకుని రండి అని చెప్పింది. బట్ నాకు అంటే అంత ఖచ్చితంగా లంగావణి వేసుకోవాలని అనుకోలేదు, అంతమందిని పిలుస్తుందని కూడా అనుకోలేదు నేను. నాకు అప్పుడు ఓపిక లేదు బికాస్ ఆ రోజే వ్యాక్సిన్ తీసుకున్నాను మధ్యాహ్నము. సో ఓపిక లేక నేనైతే ఇది వేసుకుని వెళ్ళాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎంత సర్ప్రైజ్ అయ్యానంటే లైక్ ఎంత అమేజింగ్గా తను డెకరేషన్ చేసిందో. అండ్ అసలు ఆ మూను పెట్టడం, ఆ థీము, అండ్ అందుకనే నేను టైటిల్లో పెట్టాను చందమామలో సావిత్రి అని. ఇంకా సావిత్రి రాలేదు, లంగావణి వేసుకుని కూడా వస్తుంది లావణ్య. బట్ ఇట్ వాజ్ సో నైస్. తను వాళ్ళే కాకుండా తను అందరినీ లంగావణి వేసుకోమని ఎందుకు చెప్పిందంటే అందరికీ వాళ్ళు అంటే లావణ్య రాజశేఖర్ పిక్చర్స్ తీసి వెళ్ళేటప్పుడు రిటర్న్ గిఫ్ట్ లాగా ఆ పిక్చర్ ఇద్దాం అనుకున్నారు వాళ్ళు ఫ్రేమ్లో పెట్టి.
దాట్ ఈస్ సో నైస్ ఆఫ్ దెమ్ చెప్పాను కదా దే లవ్ సెలబ్రేటింగ్ దిస్ అండ్ దే లవ్ సెలబ్రేటింగ్ విత్ అదర్స్ ఆల్సో ఎస్పెషలీ ఈ టైంలో చిన్న చిన్న సెలబ్రేషన్స్ చేసుకోవాలండి లేకపోతే ఇంట్లో ఉండి ఉండి ఇంకా అసలు చాలా కష్టమైపోయి బోర్ కొట్టేస్తుంది సో మీకు ఏం చిన్న చిన్న సెలబ్రేషన్స్ ఉన్నా చేసుకోండి కీప్ మేకింగ్ మెమరీస్ మీకు చేంజ్ ఆఫ్ మైండ్లో ఉంటుంది చాలా బాగుంటుంది సో డోంట్ ఫర్గెట్ టు డూ దాట్ సో ఎనీవే సో అక్కడికి వెళ్ళిన తర్వాత కాసేపు అండ్ ఇక్కడ మర్చిపోయాను లావణ్య కొనుక్కున్న బట్టలన్నీ షార్లెట్లో ఖుషి కలెక్షన్స్ దగ్గర నుంచండి ఇక్కడ రోజా వేసుకున్న లంగావణి ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఖుషి కలెక్షన్స్ మీకు తన లింక్ ఇస్తాను తన దగ్గర చాలా మంచి అవుట్ఫిట్స్ ఉంటాయి రీజనబుల్ తన ఈ మధ్య పునర్వీలో కూడా షీ సెల్లింగ్ సో డోంట్ ఫర్గెట్ టు చెక్అవుట్ అండ్ దెన్ ఇట్ వాస్ టైమ్ టు టేక్ సమ్ పిక్చర్స్ తర్వాత బర్త్డే గర్ల్ చేంజ్ ఆఫ్ డ్రెస్ అండ్ ఒక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్తో లంగావణి కట్టుకుంది అండ్ రాజా గారు లావణ్య కోసం పాడిన పాట విందాము ఇప్పుడు చందమామ సింగారాల చందమామ 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 సాయంత్రాల చక్కనమ్మ పిల్లంట నీకు నాకు చెల్లంత గోగమంత గోలంత తాం 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 కాపీరైట్ వైలేషన్ వల్ల నేనే పాడుతున్నాను వీరాది వీరులంట ధరణి కుబేరులంట బోరు బోరు మంటూ మా పెళ్లి వారు వచ్చానంట వీరాది వీరులంట ధరణి కుబేరులంట బోరు బోరు మంటూ మా పెళ్లి వారు వచ్చానంట నేను ఎలా పాడానో ఏంటో సరిగ్గా పాడకపోతే సారీ అండి బట్ నేను ఆ పాట పెట్టలేకపోయాను అండ్ ఎంత క్యూట్గా అనిపించిందో చూసే వాళ్ళకి మీకు ఎలా అనిపిస్తుందో మాకైతే తెలియదు కానీ మేమైతే ఆ టైంలో చాలా ఎంజాయ్ చేసాము తను చాలా చాలా క్యూట్గా అనిపించింది అచ్చు సావిత్రిలాగా అనిపించింది అందుకనే దాని మీద డ్యాన్స్ చేయమని అడిగాం మేమే అడిగామన్నమాట మేము ఫుల్ ఫోర్స్ చేస్తే చేసింది అండ్ తన లంగావణికి మ్యాచ్ అయ్యేటట్టు తనైతే కేక్ అయితే అలా చేపించుకుంది ఆ తర్వాత బర్త్డే గర్ల్ కేక్ కట్ చేసింది అండ్ కేక్ కటింగ్ అయిన తర్వాత ఇంకొన్ని విషయాలు కూడా నేను మీతో మాట్లాడతాను సో కంటిన్యూ వాచింగ్ మొన్న నేను వీడియోలో చెప్పింది చాలామందికి నచ్చింది అంటే ఇంకొకరు ఆనందంగా ఉంటే మనం ఆనందపడాలి 10 మందికి ప్రేమ పంచాలి అని కానీ మనం ఎంచుకునే ఫ్రెండ్స్ కూడా మంచి ఫ్రెండ్స్ని ఎంచుకోండి మనకి ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలంటే మన ఎప్పుడైనా ఏదైనా స్టెప్ వేసామంటే లైఫ్లో వాళ్ళు మనకి తోడుండాలంటే ఫైనాన్షియల్గా కాదు నేను అనేది కానీ ప్రోత్సహించటము ఈగో లేకుండా అహంభావం లేకుండా మన ఆనందంలో వాళ్ళు ఆనందంగా ఉండి అలాంటి ఫ్రెండ్స్ ఎప్పుడైనా స్కూల్లోనో కాలేజ్లోనో వర్క్ ప్లేస్లోనో పిల్లలు పుట్టక ముందు పిల్లలు పుట్టిన తర్వాత అలా కొంతమంది ఉంటారు లైఫ్లో అలాంటి ఒక 10 మంది ఉన్నా లైఫ్ ఇస్ లైక్ సో హ్యాపీ సో మేక్ గుడ్ ఫ్రెండ్షిప్స్ అండి దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ సో తర్వాత వచ్చిన వాళ్ళు అందరికీ మంచిగా ఫుడ్ బాగా నచ్చేసింది అందరూ అయితే ఎంజాయ్ చేశారు సో అలా నడిచింది అనమాట మా రాత్రి డిన్నర్ బిర్యానీ అండ్ పచ్చడితోటి మనకి ఎప్పుడైనా పని ఒత్తిడి అవుతే దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్ హెల్త్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో లాస్ట్ వీడియోలో కూడా చెప్పినట్టున్నాను నాకు నెక్ చాలా పెయిన్ వస్తుందని సో దానికోసం అని చెప్పేసి కైరోప్రాక్టర్ దగ్గరికి వచ్చాను అనమాట సో దాట్ ఈస్ వన్ అనదర్ రీజన్ వై మళ్ళీ వ్లాగ్ ఎడిటింగ్ కొంచెం తగ్గించుకోవాలి పని తగ్గించుకోవాలి అనుకుంటున్నాను అండ్ ఆల్సో పునర్వి నీడ్స్ మోర్ ఆఫ్ మై టైమ్ పునర్వి హ్యాస్ సో మెనీ ఛాలెంజెస్ అనమాట ఆన్ డైలీ బేసిస్ సో దాని మీద కూడా వర్క్ చేయాలి
పునర్వికి ఎన్ని ఛాలెంజెస్ వస్తున్నాయో అది నేను యూజువల్గా అసలు ఎప్పుడూ ఎక్కడా షేర్ చేయట్లేదు. బట్ ఇక్కడ మీరు కొన్ని కొన్ని స్టోరీస్ పెడుతున్నారు ఈ మధ్య మా టీము, అదైతే మీరు చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది. సో దాని మీద కూడా పని ఎక్కువ అవటం వల్ల యూట్యూబ్ ఇస్ నాట్, ఎప్పుడు కూడా నాకు వర్క్ అని అనిపించలేదండి. బట్ పునర్వియే చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది. సో దానికి కొంచెం టైం ఇద్దాము, హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాము, అండ్ పేరెంట్స్తో కూడా మాట్లాడే టైం ఉండట్లేదు ఈ మధ్య నాకు ఎక్కువ. సో వాటన్నిటికీ టైం ఇద్దామని చెప్పేసి బ్రేక్ తీసుకుంటున్నాను. అండ్ దెన్ ఆఫీస్లో ఇంకొక పెద్ద రిలీజ్ వస్తుంది. సో ఐ నీడ్ టు స్లీప్ బెటర్. ఎక్కువసేపు లేస్ ఉండటే కాన్సన్ట్రేట్ చేయగలుగుతాను బట్ ఇంకా ఎక్కువ నెక్ పెయిన్ సివియర్ అయిపోతుంది. అందుకనే ఒక 1-2 వీక్స్ బ్రేక్ తీసుకుంటాను. వెరీ ఫస్ట్ టైం నేను గణేష్ అమెరికాలో తెలుగు రేడియో షో చేశాము. సో ఆ వీడియో మేబీ రిలీజ్ చేస్తాను. అది కూడా మన అమెరికాలో టాప్ తెలుగు లైవ్ షో అండి. సో వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అది నేను వీలైతే షేర్ చేస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్ లో యూ విల్ కంటిన్యూ టు సీ మీ యాక్టివ్. అప్పుడప్పుడు పిల్లల వీడియో అంటే చాలా నాచురల్ గా ఎక్కువ ఎడిట్ చేయకుండా చిన్న చిన్న బిట్స్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. బికాస్ ఈ కోవిడ్ టైమ్స్ లో కొంచెం అలాంటి పిల్లలు మనం చూస్తే మనకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కదా, అందుకనే పిల్లలు కొంచెం పెడదాం అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, సమ్మర్ లో అది ఇలాంటి కోవిడ్ టైంలో పిల్లలకి చాలా బోర్ కొట్టేస్తుంది. ఏం చేయాలి, ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి, వాళ్ళని ఎలా మేము బిజీగా పెట్టాలని కూడా చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. దాని మీద కూడా కంటెంట్ ఆల్రెడీగా ప్రిపేర్ చేశాను, కానీ అది నాకు కొంచెం చేయడానికి టైం పడుతుంది. సో మేబీ అనదర్ వీక్ అండ్ హాఫ్ లో ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకా చాలా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతాయండి. కానీ బ్లాగ్ స్టైల్ చేయటం మళ్ళీ ఎప్పుడు చేస్తానో తెలీదు. అంటే డెఫినెట్గా ఏదో ఒక వచ్చేస్తుంది అనుకుంటారు అనమాట, రాదేమో అని, బట్ ఏదో ఒక ఒకేషన్ వచ్చేస్తుంది. ఇప్పటిదాకా మీరు ఈ వీడియో చూస్తున్నారంటే చాలా చాలా థ్యాంక్స్. చూసిన తర్వాత ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు గివ్ ఇట్ ఎ థమ్స్ అప్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇఫ్ యు ఆర్ న్యూ, అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. హాయ్.